కల్కీ మూవీ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. భారతీయుడు రెండోసారి దండెత్తడం వల్లే కల్కీ టీం జూన్ కాదు మేలోనే రావాలని ఫిక్స్ అయినట్టుంది. ఇక పుష్ప దెబ్బకి బాలీవుడ్ సింగం కూడా వణికింది, వెనకడుగు వేసింది. మహేష్ కోసం రాజమౌళి రిస్క్కి రెడీ అయ్యాడు. ఇలా ఈ వారం టాప్ స్టార్స్తో టాప్ డైరెక్టర్స్ వేగం పెంచారు, లెక్క మార్చారు. రెబల్ స్టార్ ప్రభాస్తో నాగశ్విన్ తీసిన మూవీ కల్కీ 289880 May 9th రావాల్సిన ఈ సినిమా May 30th వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. చివరికి అదే నిజమయ్యేలా ఉంది. ఇక సలార్టో షూటింగ్ May 2nd నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ లేని సీన్లు ముందుగా మొదలు పెడతారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ August 15th రిలీజ్ కాబోతోంది. గ్లిమ్స్ మించేలా టీజర్ పేలింది. ఇక ఈ సినిమా నిజాం రైట్స్ 100 కోట్లంటూ వారం రోజులుగా ప్రచారం జరుగుతుంటే అన్ని భాషల శాటిలైట్ రైట్స్ 150 కోట్లని కొత్త గుసగుసలు పెరిగాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర పెండింగ్ వర్క్ June వాయిదా వేశారు. ప్రజెంట్ తను హిందీ మూవీ War 2 షూటింగ్తో బిజీ అయ్యాడు. 3 వారాలు కంటిన్యూస్గా War 2 షూటింగ్ తర్వాత దేవర డబ్బింగ్ పనులు మొదలవుతాయట. ఇక War 2లో ఎన్టీఆర్ సరసన కియర్ ఆధ్వాని అంటున్నారు. విధేయ రామ, భరతను నేను, గేమ్ చేంజర్ తర్వాత 4వ సారి తెలుగు హీరోతో జోడి కడుతోంది కియర్ ఆధ్వాని. ఇక హృదిక్, తారక్ కలిసి చేసే War 2 తాలూకు యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తోంది ఫిల్మ్ టీమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ పూర్తయినా ఇంకా యూరోప్ లోనే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఈ నెల తర్వాత తనకి హైదరాబాద్లో వర్క్షాప్లు మొదలు కానున్నాయి. May, June వర్క్షాప్స్ అయ్యాక జూలైలో కొన్ని ట్రయల్ షూట్స్ జరుగుతాయట. ఆ తర్వాతే August 9th లాంచింగ్తో పాటు స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సుర్జిత్ తీస్తున్న మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ AP ఎలక్షన్స్ తర్వాతే పెండింగ్ షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. అయితే May 20 నుంచే పవన్ ఈ సినిమా కోసం డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది. ఓటింగ్ ముగిసిన వారానికి ఓజీ షూటింగ్ అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్నెనూరి మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇక ఇందులో మమితా బైజు లేదంటే మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ అన్నారు. కానీ ఇద్దరిని తీసుకుంటున్నారంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది.